ఆంధ్ర టీవీకి స్వాగతం. ఈరోజు నీతి కథ. అనగనగా చంద్రగిరి అనే సామ్రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు సభలో రాజుగారు, మంత్రి, సైన్యాధికారులు కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో రాజుగారు కత్తిని తీస్తుండగా పొరపాటున రాజుగారి చేతికి తగిలి వేలు కట్టై కింద పడిపోతుంది. అది చూసి సైన్యాధికారులు అంతా బాధపడతారు. మంత్రిగారు మాత్రం ఏదైనా మన మంచికే అనుకోండి, ఇలా జరిగిందని మీరు బాధపడకండి అని రాజుగారితో చెప్తాడు. రాజుగారు మంత్రి అలా అన్నందుకు మనసులో బాధపడతారు. కొన్ని రోజుల తర్వాత రాజుగారు మంత్రి కలిసి అడవికి వేటకు వెళ్తారు. అడవిలో అనుకోకుండా అక్కడ ఒక ప్రమాదం జరిగి మంత్రిగారు కాలు జారి నీళ్లు లేని బావిలో పడిపోతారు. అప్పుడు ఆ మంత్రిగారు రాజుగారిని నన్ను పైకి తీయమని సహాయం అడుగుతారు. రాజుగారు ఏదైనా మన మంచిగా అన్నారు కదా, ఆ మంచి ఏంటో చూద్దాం, మీరే పైకి రండి అని చెప్పి పక్కనున్న చెట్టు దగ్గర రాజుగారు నిలబడతారు. అనుకోకుండా అక్కడికి అడవి జాతి మనుషులు వచ్చి రాజుగారిని తీసుకువెళ్ళిపోతారు. ప్రతి సంవత్సరం అడవి జాతి మనుషులు వాళ్ళ గ్రామదేవతకు నరబలి ఇవ్వటం ఆనవాయితీ. ఈసారి రాజుగారిని బలి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళ ఆచార ప్రకారం నరబలిచ్చే వాళ్ళకి అన్ని అవయవాలు సక్రమంగా ఉండాలి. శరీరంలో ఏ అవయవం సక్రమంగా లేకపోయినా బలి ఇవ్వటం కుదరదు. బలి ఇచ్చే ముందు రాజుగారిని పరీక్షించి చేతివేలు లేదని, ఇతను బలికి పనికిరాడు అని వదిలేస్తారు. అప్పుడు రాజుగారికి వేలు తెగినప్పుడు మంత్రిగారు అన్న మాటలు రాజుగారికి గుర్తుకొస్తాయి. అప్పుడు రాజుగారు బావిలో పడ్డ మంత్రిగారి దగ్గరికి వెళ్తారు. మంత్రిగారిని బావిలోంచి పైకి తీస్తారు. రాజుగారు మంత్రిగారికి అక్కడ జరిగిన విషయం అంతా చెప్తారు. రాజుగారు మంత్రిగారితో, నా వేలు తెగినప్పుడు అంతా మన మంచికే అన్నారు, అప్పుడు చాలా బాధపడ్డాను, ఆ మంచి ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది, ఆ వేలు తెగటం వల్ల ఈరోజు నా ప్రాణం నిలబడింది. అప్పుడు రాజుగారు, మీరు నూతిలో పడ్డారు కదా, మీకు ఏ విధంగా మంచి జరిగింది అని అడుగుతారు. అప్పుడు మంత్రిగారు, మహారాజా, నేను నూతిలో పడ్డాను కాబట్టి వాళ్ళకి కనిపించలేదు, మిమ్మల్ని తీసుకెళ్లారు, అదే నేను పైన ఉంటే మీతో పాటు నన్ను తీసుకువెళ్దురు, మిమ్మల్ని కాకుండా నన్ను బలిద్దురు, ఈ నూతిలో పడ్డాను కాబట్టి నాకు మంచి జరిగింది, నా ప్రాణం నిలిచింది అని మంత్రిగారు రాజుగారితో చెప్తాడు. చేతివేలు లేకపోవడం వలన రాజుగారు, నూతిలో పడటం వలన మంత్రిగారు ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ కథలో నీతి ఏమిటంటే, మన జీవితంలో మంచైనా చెడైనా ఏది జరిగినా అంతా మన మంచిగా అనుకుంటే అంతా మనకు మంచే జరుగుతుంది. అందువలన మన జీవితంలో ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచించండి. ఈ వీడియోను మీ పిల్లలకు చూపించండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి.